మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి మహామనీషి శ్రీ సత్యనారాయణ చౌదరి గారి శత జయంతి ఉత్సవాలు జరుపుకోవటానికి తోడ్పాటు ఇస్తున్నటువంటి పొందూరు కళా పరిషత్ అధ్యక్షులు తదితర కార్యవర్గ సంస్థల్ని అభినందిస్తున్నాను. తల్లిదండ్రులని వేళ మీరు నాకేం చేశారు అని పిల్లలు ప్రశ్నిస్తున్నటువంటి రోజులు. పక్కింటి ఆయన చూడు, వాళ్ళ అబ్బాయిని డాక్టర్ని చేశాడు, ఆయన లక్షలు సంపాదిస్తున్నాడు, నువ్వు నన్ను ఇంజనీర్ని మాత్రమే చేశావు అని చెప్పి తండ్రిని ప్రశ్నించిన రోజులు. ఎదురింటి వాళ్ళగా నన్ను ఇంజనీర్ని చేసుంటే సాఫ్ట్వేర్లో నేను స్థిరపడిపోయి చాలా చాలా సంపాదించుకునేవాడిని అని ఏ ఒక ఉపాధ్యాయుడు అధ్యాపకుడు తండ్రిని ప్రశ్నిస్తున్నటువంటి రోజు. వెనకింటి వాడు, చూడండి కోట్లు ఇచ్చాను, నువ్వు నాకేమిచ్చావు, ఒక ఇల్లు 4 ఎకరాల పొలము తప్ప కానీ, పిల్లలు తల్లిదండ్రులను ప్రశ్నిస్తున్నటువంటి రోజుల్లో ఏనాడో కీర్తిశేషులైనటువంటి వ్యక్తిని ఏ రకంగా నువ్వు ప్రశ్నించకుండా ఈ ఉత్సవాలకు ఎక్కడెక్కడి నుంచో ఉన్నటువంటి పిల్లలు హాజరైనందుకు నిజంగా ఐ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు ద చిల్డ్రన్ ఆఫ్ శ్రీ కొత్త సత్యనారాయణ చౌదరి. ఆ పిల్లలందరినీ పేరు పేరున అభినందిస్తూ ఉన్నాను. అందులో నా క్లాస్మేట్స్ ఉన్నారు, నాకన్నా చిన్నవాళ్ళు ఉన్నారు, నాకన్నా పెద్దవాళ్ళు ఉన్నారు. నిజంగా ఇది చాలా సంతోషించదగినటువంటి విషయం. అది శేషాద్రి శేఖరంతో పాటే నేను చదువుకున్నాను, వాళ్ళ ఇంటి ఎదురుగానే మేము ఉండేవాళ్ళమే, వాటింటికి తరచు తప్పతా ఉండేవాళ్ళం. అక్కడే కొద్ది గొప్ప వాళ్ళకు అడిగి అలవడినటువంటి క్రమశిక్షణ నాలాంటి విద్యార్థులకి అందరికీ శ్రీ సత్యనారాయణ చౌదరి గారు అలవర్చారు. వారికి నిజంగా ధన్యవాదాలు తెలుసుకోవాలి. ఇక ఇటువంటి సాహితీ సభలో ఒక ప్రఖ్యాతమైనటువంటి కవిని పూర్తి చెప్పాలంటే మాకన్నా మీరే, మీతో చాలామంది బాగా చెప్పగలుగుతారు. అయినా సరే అభిమానంతో, చిన్నప్పుడు కలిసిమెలిసి ఉన్నావనే స్నేహభావంతో నన్ను ఇక్కడికి పిలిచినందుకు వారికి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. సత్యనారాయణ చౌదరి గారిని తలుచుకోగానే, అసలు నిడిపిన రాగానే ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపకులు కొందరు గుర్తొస్తారు, వారిలో సత్యనారాయణ చౌదరి గారు కాదు. వారిని తలుచుకోగానే నాకు ఒక ఇవన్నీ కాలేజీలో కూడా చెప్పాను ఇదే మాట, వారిని తలుచుకోగానే నాకు ఒక్క విషయం తప్పనిసరిగా గుర్తొస్తుంది. సహజంగా తెలుగు ఇంగ్లీష్ పుస్తకాలు చదువుతూ పాఠం చెప్తారు, సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్లో దాకా కాకుండా. రోజు ఆయన పుస్తకం ఆయనే తెలుసుకునేవారు. ఒకరోజు ఎందుకో తెచ్చుకోక ముందు వరుసలో కూర్చున్నటువంటి పిల్లవాడిని పుస్తకం ఎవరా అని అడిగితే పుస్తకం ఇచ్చాడు అబ్బాయి. ఇక్కడ చూశాడు ఆయన పుస్తకం మీద వాడి పేరు రాసుకున్నాడు. పేరులో మరి ఏముందో ఏమో, సూర్యనారాయణ అని రాసుకున్నాడు. సూర్యనారాయణ అని వెంటనే పుస్తకం తెరవకుండా, అరే నీకు నాకు ఒత్తిందుకురా, ప్రిన్సిపాల్ అయితే ఒత్తు పెట్టుకోవచ్చు అన్నాడు. అది నాకు ఆయన తలుచుకున్నప్పుడల్లా అది గుర్తు రావాల్సిందే, విన్నవాడు ఉండుంటారు, అయినా సరే చెప్పాల్సిందే. నీకు నాకు ఒత్తిందుకురా, వాడు సూర్యనారాయణ, ఈయన సత్యనారాయణ, ప్రిన్సిపాల్ సేమన్నారాయణ. అంటే ఎంత బాగా అప్పట్లో నాకు అర్థం కాదు, ఏంటి ప్రిన్సిపాల్ లేదు అంటున్నాడు, ప్రిన్సిపాల్ లేదు అంటున్నాడు అని మేము మల్లగుళ్ళు అనుకుంటాం. తీరా చూస్తే అది ఆయన చెప్పింది, సేమన్నారాయణలో ఒత్తుంటుంది, సత్యనారాయణ సూర్యనారాయణలో ఒత్తుండదు అని. ఇట్లా ప్రతిదీ కూడా సిటారికల్గా చాలా వ్యంగ్య ధోరణితోటి మాట్లాడుతూ ఆలోచింపజేసేవాడు, పిల్లల్ని ఆలోచింపజేసేవాడు ప్రతి విషయం. ఒక లైన్ ఆయన చదివి గంటసేపు పాఠం చెప్పేవాడు. ఆ గంటలో ఆయన బోధనల ద్వారా అనేక మంది కవుల్ని మాకు పరిచయం చేసేవాడు, విశ్వ దర్శనం చేయించేవాడు. ప్రపంచంలో ఉన్నటువంటి ఒక నిడుబ్రోల్లోనో లేకపోతే గుంటూరులోనో ఉన్న సంగతులు కాదు, పాఠాలు ఎవరైనా చెబుతారు, కానీ పాఠాలతో పాటుగా అనేక విషయాలు మాకు బోధించేవారు ఆయన. పిల్లల యొక్క విద్యార్థుల యొక్క సర్వతోముఖాభివృద్ధి, ఓవరాల్ డెవలప్మెంట్,
కాంక్షించేవాడు, దానికోసం తపన పడేవాడు ఒక అధ్యాపకుడు. అందుకే ఆయన ఆదర్శ అధ్యాపకుడు అంటారు. ఈవేళ చూసుకున్నట్లయితే ఎక్కువ మంది అందరినీ కాకపోయినా, అందరూ కాకపోయినా బెల్ అండ్ బిల్ అంట, బెల్ అండ్ బిల్ మీద ఉన్నటువంటి శ్రద్ధ పిల్లల యొక్క ఓవరాల్ డెవలప్మెంట్ మీద ఉండటం లేదు అని పెద్ద పెద్దవాళ్లే విమర్శ చేస్తూ ఉన్నారు. ఇవాళ కనుక ఆయన మళ్ళీ పుడితే ఈ జనరేషన్లో కొత్త అయినా మార్పు వస్తుందని ఆశపడి